తగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. దాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రక్షణిస్తు అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను MBA చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలి అన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి MBA కాలేజీ పెళ్లి ఫీజు అడుగుతుంటే 60,000-70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా, మహానేత మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నారు అరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు అరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం, 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10% భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. అబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా, నీ కలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం? ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం? రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను
కోసమన్నారు, స్వార్థ పరుడవన్నారు. ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు, స్వార్థ పరుడవన్నారు. ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం? నా ఊపిరి ఉన్నంత వరకు కాదన్నా, నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీ వెంటే ఉంటానా. ఐ లవ్ యూ చైనా, ఐ లవ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.